అశ్వత్థామ నాగశౌర్య మెహరిన్ లీడ్ రోల్స్ లో మరి డైరెక్టర్ రమణ తేజ చేసినటువంటి ఈ సినిమాకి కథ హీరో నాగశౌర్యనే రాయడం ఒక విశేషం. అయితే సినిమా నేను చూసా అంటే మరి నాగశౌర్య వాళ్ళ బ్యానర్లోనే వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తూ అంతకుముందు చెలో మరి కొన్ని సినిమాలు మ్యాక్సిమం అంటే బయట ఇది కంటే కూడా వాళ్ళ ఓన్ బ్యానర్ ఐరా అని పేరు పెట్టి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది కూడా ఆ ఇదిలోనే అశ్వత్థామ సినిమా కూడా వాళ్ళ సొంత బ్యానర్లోనే వచ్చింది. మరి రచయిత రైటర్గా కథ రాయడం అంటే మరి నాగశౌర్య రైటర్ అయినట్లే. పాయింట్ మనకి అంటే కొత్తగా అనిపించింది నాకు, ఈ కాంటెంపరీ సమకాలీన సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు దాడులు అందులో ఒక భాగాన్ని ఒక పార్శ్వాన్ని చూపించే ప్రయత్నం ఉంది. కాంటెంపరీ ఉంది సినిమాలో, కాంటెంపరీనెస్ రిలెవెన్స్ ఉంది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా మరి సినిమా ఇది కొన్ని కథలకి స్పేస్ ఉండదు, ఎక్స్టెండ్ చేసుకోవడానికి స్పేస్ ఉండదు, కథని మరి బిగుతుగా ఇది చేయడానికి పెద్ద ఇది ఉండదు. నటీనటులకు వాళ్ళ యాక్టింగ్ కూడా పెద్ద స్కోప్ కూడా ఉండదు, కొన్ని కథలకి ఉంటుంది స్పేస్ ఉంటుంది. మరి అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి దర్శకుడి చేతిలో పెడితే అద్భుతమైన కథగా, ఒక సాధారణమైన పాయింటే అద్భుతమైన కథగా బయటికి రూపుదిద్దుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అశ్వత్థామ చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. హీరో నాగశౌర్య మరి ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే ఇందులో కాస్త యాక్షన్ ఇదిగా కనిపించాడు. దానికోసం అతను చేసిన మరి వర్క్ హార్డ్ వర్క్ అంతా కూడా అది కనబడింది. రైటర్గా కూడా కొత్తదనం చూపించడానికి కథలో మరి దానికి సంబంధించి కొంత మరి రీసెర్చ్ కూడా చేసినట్టుగా కథలో ఇది చూశాక నాకు అనిపించింది. అయితే మరి ఇదే పాయింట్ థ్రిల్లర్స్ ని సస్పెన్స్ థ్రిల్లర్ ని బాగా హ్యాండిల్ చేయగల దర్శకుడి చేతిలో పడుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్లేదు అనిపించింది నాకు సినిమా. ఆబ్వియస్గా ఎందుకంటే సినిమాలో ప్రొటగనిస్ట్ అంటే మెయిన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టరైజేషన్ తనకు అనుకూలంగా అది అతను ఏదనుకుంటే అదిగా వెళ్ళిపోతుంటుంది. అంటే తనకు సంబంధం లేని ఒక ఇన్సిడెంట్, అసలు ఎలా జరిగిందో కూడా తెలియని ఒక ఇన్సిడెంట్ ని ఏ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదంటే మరి క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపెట్టాల్సిన ఒక అంశాన్ని, ఒక యువకుడు అమెరికా నుంచి వస్తాడు హీరో పాత్ర వస్తుంది, వచ్చి మరి అతని చెల్లెలికే జరుగుద్ది, వెళ్ళవక ముందే మరి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అది ఎలా జరిగిందమ్మా అంటే మరి తను నాకు తెలియదు అన్నయ్య అంటది, వెళ్ళి ఎంగేజ్మెంట్ అవుతుంది, అంతా కుటుంబాలు హ్యాపీగా ఉన్న మూడ్లో తను తనకు జరిగినటువంటి ఆ సంఘటన ఇది తనకు తెలియకుండా జరిగిన దానికి తను ఇదవడం వల్ల తను చనిపోవడానికి సిద్ధపడితే మరి హీరో అన్నయ్య పాత్ర మరి తను కాపాడటం అదంతా తెలుసుకోవడం జరిగి తను ఒక ఇన్వెస్టిగేట్ గా వెళ్ళిపోవడం చివరికి, అంటే ఇప్పుడు ఆ పాత్ర తన లక్ష్యం అలా రీచ్ అయ్యే ఇదిలో మనకు అర్థమైపోతుంటుంది ప్రేక్షకులుగా. అక్కడక్కడ కొన్ని ఎంగేజ్ చేసే సన్నివేశాలు ఉన్నాయి తప్ప అసలు అద్భుతంగా అంటే హీరో ఇది మరి విలన్ హీరోకి విలన్ కి మధ్య విలన్ ఇతడు అని మనకి ఆడియన్స్ కి రివీల్ అయిన తర్వాత ఇంకెంత ఘోరంగా ఉండబోతుందో, వీళ్ళిద్దరూ ఇది అసలు హీరో విలన్ పట్టుకుంటాడా అనే ఇది అతను మరి అంతా హీరోకే క్రెడిట్ ఉండాలన్న ఉద్దేశమో ఏమో. హీరో పక్కన ఇటువంటి ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ఇది జరిగినప్పుడు కనీసం మధ్య మధ్యలో కాస్త హాస్యం ఆ కథలో భాగంగా అంతర్లీనంగానే కథలో ఇదిలో ఇది పండించడానికి ఒక ఫ్రెండ్ పాత్రనైనా పెడతారు. అటువంటిది ఏమి లేకుండా ఈ హీరో చేసేటువంటి ఆ ఒంటరి ఇన్వెస్టిగేటివ్ జర్నీ అన్నిటికీ మనకి ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. అయితే అతను చేయడానికి మరి అతను ఆలోచనకి కాంట్రడిక్టరీ కొన్ని చోట్ల చూపించాడు. మరి అంత జరిగినా అంత ఘోరమైన సంఘటన జరిగినా దీనికే చనిపోవాలా, మేము ఉన్నాం కదా నీ వెనుక అనేటువంటి పాత్ర మరి అడ్డగోలుగా ఎవరిని పెడితే వాళ్ళని వెళ్ళి కొట్టేస్తుంటది అసలు కన్ఫర్మ్ చేసుకోకుండా. అంటే
దానికి ఒక బాధ ఉంది, ఒక టెంపర్ ఉంది అనేది ఉన్నప్పటికి కూడా అట్లా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో హీరో క్యారెక్టరైజేషన్ విలన్ క్యారెక్టరైజేషన్ కి అద్భుతంగా చాలా బలంగా తీర్చిదిద్దే స్కోప్ ఉంది. అతన్ని ఢీ కొట్టడానికి కూడా మరి ఆ ఎంచుకున్న పాయింట్ అయితే చాలా మంచి పాయింట్. ఓవరాల్ గా అంటే చూసి బాగాలేదని చెప్పలేం కాని అటు అటు ఫ్యామిలీని ఇటు ఇన్వెస్టిగేటివ్ ని రెండింటిని మిక్స్ చేస్తూ ఇది అందరు చూడదగ్గ సినిమాగా రూపొందించే ప్రయత్నం డైరెక్టర్ రమణతేజ చేసినట్టు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, జిబ్రాన్ గారు అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ అది బాగానే ఉంది. అయితే మరి అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు అంతా హీరో క్యారీ చేసినట్టుగా చేయాలన్నట్టుగానే ఆ క్యారెక్టరైజేషన్ ఉండటం అనేది అదొక డ్రాబ్యాక్ అయింది అనిపించింది. హీరోయిన్ ఉన్నప్పటికీ నామకే వాస్తు, అక్కడక్కడ హీరోయిన్ హెల్ప్ తీసుకుంటాడు హీరో. మరి అంత పెద్ద ఇన్వెస్టిగేషన్, అంత మాఫియా వైజాగ్లో మరి అంత ఒకే రకమైన ఇన్సిడెంట్లు జరుగుతుంటే పోలీసులు చేయలేదు కూడా హీరో మరి సినిమాటిక్ లిబర్టీ అనేది ఒకటి ఉంటుంది. కొన్ని అసాధ్యం అనిపించేవి వాటిని సినిమా ఇదిలో ప్రేక్షకుడు అంగీకరింపజేసే విధంగా చేస్తాం. ఇక్కడ బేసిక్ లాజిక్స్ కూడా కొన్ని చోట్ల మరి ఇతను వెళ్ళి ఎక్కడ కడితే అక్కడ ఫుటేజ్ సిసి ఫుటేజ్ అట్లా ఎవరు పడితే వాళ్ళకి అడ్డగోలుగా ఎవరు డబ్బులు లంచం ఎర్ర చూపినా ఒక దగ్గర అలా కాకుండా కొన్ని చోట్ల జర్నలిస్ట్ అంటదా హీరో పాత్ర అవన్నీ కూడా ఏంటంటే కొంత ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. ఓవరాల్ గా మంచి పాయింట్ అయినప్పటికీ టైట్ స్క్రీన్ ప్లే లేకపోవడం, విలని తేల్చేయడం, అంటే మనకి సెకండ్ ఇంటర్వెల్ అయిన తర్వాత నుంచి అర్థమైపోతుంది హీరో అలవోకగా అతన్ని పట్టుకొని కొట్టేస్తాడు అని చెప్పి. అక్కడ కూడా మన హీరో అయ్యో ఏం చేయలేకపోతున్నాడే ఎట్లా ప్రేక్షకులకి అది కలిగించగలగాలి. అది యాక్షన్ ఫిల్మ్కి థ్రిల్లింగ్ దేనికైనా అంటే ముగింపు వచ్చేసరికి ముగింపు దశలో హీరో తను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం అనే ఇదిలోకి తీసుకెళ్ళగలగటం అనేది మంచి స్క్రీన్ ప్లే. అది కథనం పరంగా ఆడియన్స్ ఎన్నిసార్లు చూసినా దాన్ని థ్రిల్ ఫీల్ అవుతారు. నేను కూడా అరే ఇట్లా చేసుంటే ఇంకా బాగుండేది అని ఆ బెటర్మెంట్ చాలా చోట్ల కనబడింది. ఓవరాల్ గా పాయింట్ మంచిదైనప్పటికీ మరి సరే ఇంకా అంటే స్క్రీన్ ప్లే అంత పకడ్బందీగా జరగలేదు. ఓవరాల్ గా అయితే ఒకసారి చూడొచ్చు, అంటే సెంటిమెంట్ ని ఇంటర్నల్ గా నడిపే చెల్లెల సెంటిమెంట్ ని తర్వాత నడిపే ప్రయత్నం చేశారు. ఇక ప్రిన్స్ చాలా కాలం తర్వాత కనపడ్డాడు సినిమాలో, మంచి రోలే. తర్వాత ఇక వేరే విధంగా చెప్పుకోవడానికి మెహరీన్ హీరోయిన్ రోల్ చేసింది. తర్వాత ఇంకా అపోసాని కృష్ణమురళి గారు పోలీసుల కోణాన్ని కూడా అక్కడక్కడ ఒక పాజిటివ్ వేలో మరి అడ్డగోలుగా మిస్సింగ్ కేసులని ఇస్తారు, తర్వాత వాళ్ళు వస్తే తిరిగి కనీసం ఆ కేసును విత్డ్రా చేసుకోవడం కానీ పోలీసులకి తిరిగి ఇన్ఫార్మ్ చేసే ఒక సిరిక్ సెన్స్ కూడా ఉండదని అది మంచిగా అనిపించింది నాకు. యాజ్ ఎ హోల్గా చూసినప్పుడు అశ్వత్థామ ఒకసారి చూడొచ్చు, కానీ సినిమాని ఒక సగటు సినిమా అంటే స్క్రీన్ ప్లే దర్శకుడు బలంగా చేసే స్కోప్ ఉంది. కథని దుమ్ము లేపే చెప్పాలంటే దుమ్ము లేపగలగా అంత స్కోప్ ఉన్నప్పటికీ ఆ ఇది స్క్రీన్ ప్లే కథ నడిపే విధానంలో ఆ ఇదిని మిస్ చేసుకున్నారనిపించింది. యాజ్ ఏ హోల్ గా మరి రైటర్ గా మంచి పాయింట్నే ఎంచుకున్నాడు నాగశౌర్య. యాక్టింగ్ కూడా బాగా చేశారు, ఆయన పాత్ర అంతా సమర్థవంతంగానే చేశారు. కానీ దర్శకుడి ఇది వల్ల సినిమా కొంత అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్లాల్సింది ఒక లెవెల్ దగ్గరే ఆగిపోయింది.